Welcome to Japan News. Jilla SP Vijay Rao Adesala Meraku, SEB Joint Collector K. Lakshmi Paryavekshanalo, Special Enforcement J.R. Narahari Tana Sibbandito, Sulurpeta Toll Plaza Vadda, Nellore Nundi Chennai Vellu Vahanalanu Tanikhi Chestundaga, Chennai Vaipu Velthunna Praveen Travels Bus Number AP31TH607N Busilo, Seat Number 13 Lo Kurchuna, Oka Vyakti Chetilo Bag Ni Gamaninchina, Special Enforcement Sibbandi Anumanam Vachi Aa Vyaktini Tana Sibbandi Sahakaramto బస్సులు నుండి కిందకు దించి టోల్ ప్లాజా వద్ద మధ్యవర్తుల సమక్షంలో అతని వివరాలు అడిగి అతని వద్ద ఉన్న బ్యాగు చూడగా అందులో భారీ మొత్తం నగదు గమనించి అతనిని నగదు యొక్క వివరాలు అడగగా సరైన సమాధానం చెప్పకపోవటంతో మరియు నగదుకు సంబంధించినటువంటి ఎటువంటి పత్రాలు చూపించకపోవటంతో అక్కడే నగదును లెక్కించగా 1,20,00,000 రూపాయలు ఉండటంతో స్థానిక దొరవారి సత్రం ఎస్ఐ తిరుమలరావుకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ హుటాహుటిన అక్కడికి చేరుకుని వ్యక్తిని అదుపులోకి మరియు నగదును స్వాధీనం చేసుకుని దొరవారి సత్రం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. నగదుతో పాటు పట్టుబడిన వ్యక్తి పాత గుంటూరుకు చెందిన బూర్లబాబు, పట్టుబడ్డ నగదు డిప్యూటీ కమిషనర్, ఇన్కమ్ ట్యాక్స్ గుంటూరు వారికి అప్పగిస్తామని తెలియజేశారు. డిఎస్పీతో పాటు నాయుడుపేట సిఐ సోమయ్య మరియు దొరవారి సత్రం పోలీసులు ఉన్నారు. రోజు అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నారు. వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్న సమయంలో రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో ప్రవీణ్ ట్రావెల్స్ అనే బస్సు ఒకటి చెన్నై వైపు పోతున్న బస్సు వచ్చింది. అందులో లగేజ్ బ్యాగేజ్ చేసేటప్పుడు ఒక ప్యాసింజర్ దగ్గర చెక్ చేస్తే 1,20,00,000 రూపాయల నగదు ఉండింది. దానికి అతనికి పట్టుబడిన వ్యక్తి వచ్చేసి బూర్ల బాబు, తండ్రి శేఖర్, మాది పాత గుంటూరు అని చెప్తున్నారు. అతనిని అడిగినప్పుడు బిల్లులకు అంత డబ్బుకు సంబంధించిన సోర్స్ అడిగితే అతను ఏమీ చెప్పలేకపోతున్నాడు. మా ఓనర్ ఒక బంగారు షాప్ యజమాని గుంటూరులో, నన్ను చెన్నైలో ఇచ్చి రమ్మన్నారు. చెన్నైకి పోయిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఫోన్ చేస్తాడు, తీసుకుపోతాడు, అతనికి ఇచ్చేయమని చెప్పాడని చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి అకౌంట్లు కానీ సరైన సమాధానం చెప్పినందున అతన్ని వీడు స్పెషల్ రిపోర్ట్ ద్వారా మాకు జ్యూరిడిక్షన్ పాయింట్లో సెబ్ ఆఫీసర్స్ మాకు స్వాధీనం చేశారు. దాన్ని వాళ్ళు ఇచ్చిన స్పెషల్ ఫిర్యాదుపై క్రైమ్ నెంబర్ 101/21 అండ్ సెక్షన్ 41 అండ్ 102 CRPC కింద కేసు నమోదు చేయడం జరిగింది.